ఎక్కడి ఎక్కడి ఆడనే అంటే ఎవడే ఉంది కుమ్మటి అన్నట్టు అమ్మా ఈ భువనగిరి జిల్లా రావణపేట మండలము కందులు హనుమంతు అనే అన్న అమ్మని ఈ దడ్డ పెట్టిన ఆయన ఎప్పుడు చూడు పాట అంటేనే ఉంటుండ్రురా ఆ పాటతోనే ప్రయాణం చేస్తుండు పాటే తన ఊపిరాట పాటే తన పంచప్రాణమాట ఇక మరి పాటతోని అన్న ఎంత పేరు సంపాదించుకుండు అంటే మామూలుగా కాదు ఇక మరి గసవంటి కళాకారులు ఇలా పట్టుకొచ్చిన మరి హనుమంతన్న హనుమంతన్న నోట్లకెళ్ళి ఇలా ఏమేమి పలుకులు వెళ్తాయి ఏమేమి పాటలు వెళ్తాయి ఆయన పాటలు ఎట్లా ఉంటాయి ఆయన గొంతు ఎట్లా ఉంటుంది మొత్తం ఇలా పూసకొచ్చినట్టు మరి అన్న నోట మంచి మంచి పాటలు పాడించుకుందాము ఇక మరి మీకు అన్నను పరిచయం చేస్తున్నా అన్న నమస్తే అన్న నమస్తే అన్న కందులు హనుమంతన్న ఇక మరి నువ్వు అసలు ఏంది నువ్వు పల్లె పాటగాడు అని ఇంత దూరం వచ్చినా అన్న నువ్వు ఒక్కసారి నీ పేరు నీ ఊరు నీ కథ కార్ఖాన ఒక్కసారి మొత్తం మా వరంటి ప్రశ్న చెప్పుకో ఇక అన్న నా పేరు వచ్చేసి కందుల హనుమంతన్న రమణపేట యాదాద్రి భువనగిరి జిల్లా నా కోసం ఇంత దూరం వచ్చి నన్ను ఆదరించినందుకు మీ వలయం టీవీ ప్రేక్షకులకు మేనేజ్మెంట్ గారికి ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున నా యొక్క కళాభివందనాలు అన్న ఏం లేదే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందర అన్న అంటే మీలో అద్భుతమైన పాటలు ఉన్నాయని మంచి కళాకారులు ఇంత దూరం వచ్చినాం అన్న అన్న ముందుగా మన ప్రోగ్రామ్ మీ యొక్క పాటతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా అన్న వెనకట ఈ టీవీలు రాకముందుకు అందరూ ఆ గ్రామాలలో రచ్చబండ దగ్గర కూర్చొని హాయిగా ముచ్చట్లు చెప్పుకొని తనకున్నటువంటి ఆ బాధల్ని ఆ కష్టాలని వాళ్ళ మాటలు చెప్పుకోవడం వల్ల కొంత తీరేది కానీ ఇవాళ వచ్చినటువంటి ఇవాళ ఈ టీవీలు సినిమాల వల్ల ఇప్పుడు ఆ చెప్పుకునే నాదుడు కరువు అయిండు అందుకోసమే ఒక పాట మీకు వినిపిస్తాను ఆట ఆడుకుందామా పాటలాడుకుందామా అందరం కూర్చొని మాట్లాడుకుందామా అందరం కూర్చొని మాట్లాడుకుందామా నోరుండి పాడలేమా కాలుండి ఆడలేమా నోరుండి పాడలేమా కాలుండి ఆడలేమా బతుకంత బొమ్మలుగా పోసిపోయి బతుకుదామా ఆట ఆడుకుందామా పాట పాడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా కోడి కూసేయాల కూడేది ముచ్చటకు కూసగుచ్చినట్టుగానే మాటలెన్నో చెప్పుకొని మనసున రంజంతా మాయమైపోయేది మనసున రంజంతా మాయమైపోయేది ఈనాటి మనిషేమో ఇబ్బందులెన్నున్నా తనలోనే కుములుతూ తల్లడిల్లి బతకడమా ఆట ఆడుకుందామా పాట పాడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా ఇట్లా అందరు కూర్చొని మాట్లాడుకునేది వెనకట నిజమే అన్న ఆ రోజులే కనుమరుగైపోతా ఉన్నాయి కరెక్ట్ ఈ మాట గుర్రకాడు పోయినాడు బర్రకాడు పోయినాడు శేరుకాడు పోయినాడు శిల్కకాడు పోయినాడు పొద్దుకాక ఊర పొద్దుకాక వచ్చి అన్న అరుగు మీద కూర్చొని ఇక వాళ్ళ ఎత సీత వాళ్ళ కష్టం ఏంది వాళ్ళ దిష్టిలో ఏంది ఈ రకంగా మాట్లాడుకొని వాళ్ళు చేసిన కష్టం అంతా మర్చిపోయేది వాళ్ళకున్న బాధలు మొత్తం తీరిపోయేది ఈ మాటలతోటి కానీ నిజంగా నువ్వు అన్నట్టు హనుమంతన్న ఇప్పుడు అది కానొస్తలేదు ఇప్పుడు ఏమో నీ పక్కన చచ్చిపోతుందన్న కానీ ఈ ఫోన్ల బట్టి ఒకటే కదా ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింట్లో ఏం జరుగుతుందో అటువంటి తెలుసుకొని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు అందంటే మానవుని యొక్క పరిచయాలు రోజుకి ఇంత దూరం అవుతా ఉన్నాయి ఆ వెనకటి రోజుల్లో మన పెద్దలు అది ఏ కులం కానీ వాళ్ళు బావ అక్క తమ్మి ఇలాంటి వరుసలతో పిలుచుకున్నటువంటి ఆనవాయితీ ఉండే మనకు ఇవాళ అది రాను రాను ఇవాళ కనుమరుగు అవుతా ఉన్నది ఆ అప్యాయతలు లేవు అవునా హనుమంతన్న నిజంగా నీకు మనస్ఫూర్తిగా దండాలు పెట్టుకోవాలి ఎందుకంటే వెనకటికి వెనకటి రోజులు గుర్తు చేసి వెనకట ఇట్లా ఉండే సాంప్రదాయం ఎట్లా వెనకటి ఇట్లా ఉండే పద్ధతులు అని మంచిగా గుర్తు చేసినావు ఇప్పటికైనా కొంతమంది ఆహా కరెక్టే అని వాళ్ళు ఆస్వాదించి ఖచ్చితంగా అంటే ఈ ఇప్పుడు ఈ కలియుగంలో ఈ ఫోన్లు గీళ్ళని పక్కకు పెట్టి ఆ ముచ్చట్లని గుర్తు తెచ్చుకోవాలి తెచ్చుకుంటారు కూడా ఖచ్చితంగా అవునా అన్న మరి ఇప్పుడు నీ పాటల విషయానికి వస్తే అసలు ఎప్పుడు ఈ పాట పుట్టింది నీలో నాకు ఈ కళ మీద నాకు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి
ఈ కళ పట్ల నాకు ఉన్నటువంటి ఆసక్తి అట్లా ఉంది. నేను అనేక రంగాల అనేక విషయాలలో వ్యవసాయ సంఘ వ్యవసాయ రైతుకు సంబంధించి కూలి వాళ్ళకు సంబంధించి అనేక పోరాటాలు చేస్తున్నప్పుడు నేను కూడా అందులో భాగస్వామిని కావాలి, నేను కూడా రైతుల కోసం పాడాలి, కూలీల కోసం పాడాలి అనేటువంటి తపన నాలో ఉండేది. ఉదాహరణకు రైతు ఉన్నాడన్న, ఇవాళ రైతు గురించి కూడా రెండు విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టినటువంటి రైతు, అవునవును, దేశానికి ఎన్నుముకలాగా ఉన్నటువంటి రైతు, ఆ రైతుకు గిట్టుబాటు ధర కావాలని, ఆ పంటకు గిట్టుబాటు ధర కావాలి, ఈ కల్తీ మందులు ఏవైతున్నాయో ఇలా అది స్వచ్ఛమైనటువంటి మందులు విక్రయ జరగాలి, కల్తీ మందుల ద్వారా అది నమ్ముకున్నటువంటి రైతు తెచ్చి దాన్ని వాడితే ఆ పొలము ఆ చేను చనిపోక అనేక ఇబ్బందులు పడి అనేక అప్పలప్పాలు అవుతూ ఉన్నాడు. అందుకోసమే రైతన్న ఈ గాలిలో మీరంతా ఎక్కడైనా గాలి నీరోలే మీరు మానవుని శరీరంలో మీరు రుడ ఉంటారు తిరుగుతుంటా ఉంటారు అన్నటువంటి ఆలోచన. అందుకోసమే ఒక రైతు గురించి కూడా మీకు చిన్న విషయాలు చెప్తాను. పాడాలి. గాలి నీరోలే నీవు అందరి బతుకుల్లో ప్రాణమైనవే రైతన్న, గాలి నీరోలే నీవు అందరి బతుకుల్లో ప్రాణమైనవే రైతన్న, కష్టాల కుంపట్ల కూలి నువ్వు కళ్ళు మూస్తానా ఓకే, నేనెత్తురు దుర్రె దొంగల కనిపెట్టు, నేనెత్తురు దుర్రె దొంగల కనిపెట్టు, తరిమి కొట్ట రైతు సంఘం తెండాలట్టు, గాలి నీరోలే నీవు అందరి బతుకుల్లో ప్రాణమైనవే రైతన్న, చినుకు రాలిందంటే కొనుకు మర్చిపోయి దొంగెంట పడ్డట్టు దుక్కినే దున్నేవు, అప్పుతో ఇత్తనం దుక్కిలోకొచ్చింది ఆలిపుస్తే పంటకు పెట్టుబడి అయ్యింది, పచ్చని ఆ పైరు చూసి మనసులో ఆశల మెరుపు మెరిసిందే, పసుపు బట్టల్లోన బిడ్డ నీకు కళ్ళల్లా కనిపించినాదే, గాలి నీరోలే నీవు అందరి బతుకుల్లో ప్రాణమైనవే రైతన్న అన్న. ఇట్లా గాలి నీరోలే అందరి బ్రతుకుల్లో అన్నం పెట్టుతో సహా ఆకలైతే అన్నం పెట్టేవాడు రైతన్న. ఆ ప్రాణం ఇక మనిషి మానవుని యొక్క బతకాలంటే రైతు లేందే బతకలేడన్న. కరెక్ట్ ఈ మాట. సుక్క సుక్క శమట రాల్చి పూడ మీ తల్లి ఎదను చీల్చి ధరనికి శ్రీమంతం చేసి మాటలు అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్న, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. హనుమంతన్న అన్నా, నిజంగా ఈ దేశానికి బువ్వ పెట్టే ఒక రైతు గురించి నీలో ఉన్న ఆ తపనకు అసలు నేను ముగ్ధుడనైనా అన్నా. అందుకే నాకు కూడా ఈ సామాజిక అంటే ఒక రైతు అనేవాడు ఈ అంటే ఆ రైతు అది 10 ఏళ్ళు మట్టిలో కలిస్తేనే 10 ఏళ్ళతోనే ఆ మట్టి విసుకుతనే ఆ వచ్చినటువంటి ఆ ముద్ద అన్నం అయితే ఏదైతే ఉందో ఇవాళ ఎంతోమంది ఇవాళ ఆ రైతు పుణ్యాన బతుకుతున్నారు. అంతే అన్న. ఇప్పుడు ఆ రైతు అంటే ఆ ఎరువులే ఆ ఎరువుల మందే రైతుకు పెరుగన్నం లాగా మారుతూ ఉంది. అందుకనే అంటే ఈ మీరు అన్నట్టు నకిలీ విత్తనాలు కూడా ఒక దెబ్బే రైతుకు. ఇప్పుడు అమాయకుడు రైతు, ప్రకృతి పల్లెబిడ్డ రైతు, ఆ రైతుకు ఏం తెలియదు. నువ్వు అన్న షాప్ కాడ పోయి ఈ మంది గీ రోగం ఉంది లేకపోతే గీ చేను వేసుకోవాలి గీ విత్తనం వేసుకోవాలి అంటే వాడి ఇష్టం వచ్చింది, వాడు ఆడిందే ఆట, వాడు పాడిందే పాట. ప్రతి ఒక్కరి దగ్గర రైతు మోసపోతాడన్నా. మోసపోతుండు ఖచ్చితంగా. కొట్టుకొని కాంచి మొదలుకుంటే చివరికి ధాన్యాన్ని అమ్ముకునే వరకు కూడా రైతు మోసానికి గురవుతాను అంటాడు. అవును, మానవునికి వాడు పుట్టవేవానికి కూడా ఇలా 2000 రూపాయలు అప్పుతోని పుడతా ఉన్నాడు. అందుకోసమే అమ్మా నీ కడుపులో సల్లంగా ఉన్నాం కానీ బయటకు వచ్చినాక మా బాధలు ఎవరికి చెప్పాలి. అమ్మ పాట కూడా ఒకసారి పాడుకుందాం. అయ్యో కన్నా తల్లి మమ్ముల కన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు, కడుపు నిండా తినలేదు కునుకు కంటి నిండా, అయ్యో అమ్మ కడుపులో ఉన్నా 9 నెలలు అసలు తెలివై మాకు ఆకాలి తప్పులు, అమ్మ పేగున దాగి అమ్మ నెత్తురు తాగి, అమ్మ పేగున దాగి అమ్మ నెత్తురు తాగి, సల్లంగా ఉంటివి ఉన్నన్ని వద్దు పడగానే భూమిదా, పడగానే భూమిదా
అయ్యో కన్నా తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు కంటి నిండా కనలేదు కునుకు కంటి నిండా కాకపోతే ఈ పాటలో మీ ఆర్ద్రత అసలు మీ కడుపులోకి వెళ్ళి వస్తుందా ఆవేదన అంటే అసలు ఏంది అంటే ఒక తల్లి గొప్పతనం గురించి ఆ పుట్టినటువంటి ఆ శిశువుకు ఎన్ని కష్టాలు మొదలైతే ఎట్లా ఏంది అంతే కదనా ఇప్పుడు అమ్మ కడుపు ఉన్నప్పుడు ఏళ్ళు ఉండదు అవునవును కానీ బయటకు వచ్చినాక అనేక బాధలు విషవాయువు ఇవ్వాలి అనేక కంపెనీలు ఎక్కడ చూసినా విషవాయువు వదులుతూ ఉన్నారు మనం కొద్దిగా సాయంకాలానికి వెళ్తే ఈ వాతావరణం ఉండదు అంత కాలుష్యం అయిపోయింది మొత్తం ఎక్కడ పడితే అక్కడ కంపెనీలు వచ్చిన తర్వాత విషవాయువు వదలడం వల్ల అది పీర్చుకొని కాళ్ళు చేయలు వంకర పోతూ ఉన్నాయి ఇప్పుడు అమ్మనాన్న పేరు ఎందుకు చెప్పలేదు అమ్మనాన్న మా అమ్మ ముత్తమ్మ మా నాయన ముత్యాలు ఇప్పుడు వాళ్ళకి ఎవరికన్నా అంటే పాటలు కానీ ఎవరన్నా అమ్మ లేరు నాన్న లేరు మేము నలుగురం అన్నదమ్ములు ఇద్దరు అన్నలు కూడా చనిపోయారనా ఒక చెల్లె అంటే మీ కుటుంబంలో ఎవరన్నా ఇంకా పాటలు పాడే ఉన్నారు మా కుటుంబంలో పాటల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరనా నాన్న కొద్దిగా కొన్ని సందర్భాల్లో యక్షగానం ఆడేదట నేను నాన్న ఆడంగా కూడా చూడలేదు ఆడేదట నేను అంతవరకే తప్ప మా నాన్నలు కానీ మా ఎవరు కూడా వంశపరం కూడా ఎవరు అంటే మీరు ఇప్పుడు ఆడదీరగా పాటలు పాడుతుంటే పాపం మీ అమ్మ నాన్న నిన్ను అంటే నా కొడుకు ఇంత మంచిగా పాటలు పాడుతుందని ఆ మురిసిన సందర్భంలో నేను పాటలు పాడుతున్న క్రమంలోనే మా నాన్న జరిగిపోయాడు అదే అదే అసలు నేను కళాకారంగా గుర్తింపు రాకముందు వస్తున్నటువంటి క్రమంలో మా నాన్న నేను ఇచ్చినట్టు కళారూపాలు నేను ప్రజానాట్య మండలిలో పనిచేసేవాడిని నేను ప్రజానాట్య మండలిలో పల్లె శుద్ధులు ఆడేవాడిని చిన్న చిన్న బిట్లు కామెడీగా అంటే చిన్న చిన్న బిట్లు వేసేది వీర తెలంగాణ నాటిక వీర తెలంగాణ నాటిక వేస్తే అందులో నేను దొరపాత్ర పోషించేవాడిని అంటే ఇప్పుడు ఈ రామన్నపేట పరిసర ప్రాంతాలు కాకుండా నువ్వు అంటే మీరు అనేక కార్యక్రమాలు చేసారు అని తెలుసు అనా అంటే కందులు హనుమంతు అనే వ్యక్తి సమాజానికి కొంత సుపరిచితుడే అంటే మీకు ఎక్కువ అంటే ఇప్పుడు బాగా మీకు ఫస్ట్ అంటే ఏదైనా ఒక పాడుతుంది మనిషికి గుర్తింపు వస్తుంది అంటే మీరు పాటలు పాడిన సమయంలో మీకు మంచిగా గుర్తింపు తీసుకొచ్చిన పాట ఏంటి అంటే జనరల్గా అన్ని పాడుతూనే ఉంటాము ఏ సమస్య వచ్చినా పాటలు పాడతాం అవునవును అనేక అప్పుడు ఉన్నట్టు సార ఉద్యమం బాగా ఉంది సార ఉద్యమంలో మా ఊర్లో ర్యాలీలు తీస్తుంటే ధర్నాలు చేస్తుంటే అప్పుడు ఆ సార గురించి పోరాటం చేస్తున్నప్పుడు ఇంత ముందుకు పాడినటువంటి ఇమలక్క గద్దారన్న గోరె టెంకన్న పాటలు అవి తీసుకొని నేను ఒకసారి సార గురించి నేను పాడినా ఆ పాట అప్పటి నుండే మనం బాగా ప్రజల్లో ప్రజా కళాకారుడు ప్రజల కోసమే పాడతారు అనేటువంటి ఆలోచన రెండు లైన్లో ఆడుకుందా పాట ఏమి తాగుడు ఈ తాగుడించే మన్ను అయ్యా ఏమి తాగుడు అరే ఎవ్వాడా పడు ఈ నెత్తురు తాగే అపారాలు ఎవ్వాడా పడు ఇది అనా అంటే నిజంగా ఇప్పుడు ఆ భార్య ఇంటి ముందర కూర్చొని నీ ఆలిముడమయ్యా అయ్యో నీ గత్తర పుట్ట నువ్వు నాహారం అయిపోను ఏం తాగుడు ఈ తాగు పాడైపోను సంసారం ఎట్టయితుంది పిల్లలు జల్లలు చెడ్డ పడ్డ ఎట్టెళ్తుంది ఉప్పు తొక్కు అని అన్నట్టుగా ఏం తాగుడు అనేది బాగుంది వర్షన్ అయితే ఇప్పుడు ఈ పాట మీకు బాగా గుర్తింపు వచ్చింది అవునన్నా ఇంకా మీకు బాగా మీ జీవితంలో మీకు బాగా ఇష్టమైన పాట ఏంది నేను అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై భారతదేశం బాకిన పడ్డదిరో ఒరి నాయన బంగారు భూమి కుదవబడ్డదిరా అన్నటువంటి పాట బాగా నాకు పేరు తెచ్చినటువంటి పాట ఏం పాట అది భారతదేశం బాకిన పడ్డదిరో ఒరి నాయన బంగారు భూమి కుదవబడ్డదిరా ఒరి నాయన బంగారు భూమి కుదవబడ్డదిరా పాలు తాగిన పల్లె తల్లిని అమరికోనికి అప్పజెప్పిరి రత్నం వంటి నా గర్భభూమిలో రేగులు జల్లలు వేస్తా ఉండ్రు నూరు లేని యంత్రాలను దింపి ఎద్దు నాగలి వద్దంటుండ్రు కోసిన కొడవలి సిలిమెక్కింది చేసిన చేతులు సచ్చుబడ్డాయి కార్పొరేటు వ్యవసాయం చూసి దుక్కిన మొక్కలు దొక్కిస్తుండ్రు
చిలకల రైతుల కుతికలు విసికిందో వరి నాయనా బంగారు భూమిని బూడిద చేసిండు వరి నాయనా బంగారు భూమిని బూడిద చేసిండు భారతదేశం బాకిన వడ్డదిరో వరి నాయనా బంగారు భూమి కుదువా వడ్డదిరా వరి నాయనా బంగారు భూమి కుదువా వడ్డదిరా అన్న ఈ పాట బాగా అప్పుడు పోరాటాలు చేసిన క్రమంలో ఈ పాటను ఎక్కువ పాడేది అన్న ఎక్కడ పోయినా అన్న నువ్వు ఆ భారతదేశం పాట పాడు భారతదేశం పాట పాడనేది అన్న ఎవరు చూసినా ఆ పాటనే పాడిపించుకునేది మా జిల్లాలో అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు కూడా మేము అలాంటి పోరాటాలు అలాంటి పాట బాగా ఆ పాట ఎక్కువ పాడేది అన్న మరి ఇప్పుడు ఓకే ఇప్పుడు పాటలు బ్రహ్మాండంగా పాడుతున్నావు అన్న ఇప్పుడు ఎవరో రాసిన పాటలు కాకుండా నేను కూడా ఒక పాట రాయాలనే ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా అన్న నేను కూడా కొన్ని సందర్భాల్లో పాటలు కూడా రాసేవాడిని నేను ఈ మధ్యకాలంలో జన చైతన్య పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర కూడా నేను ఒక పాట రాసిన పాట రాసి ఆడియో కూడా రికార్డింగ్ అయింది ఏది ఏం పాట అది పల్లె తల్లి పరవశించే పాదయాత్ర చూడరా ఓయన్నమాయన్న ఊరువాడ తిరుగుతాడు ఉప్పెనయ్యి సాయరా ఓయన్నమాయన్న పల్లె తల్లి పరవశించే పాదయాత్ర చూడరా ఓయన్నమాయన్న ఊరువాడ తిరుగుతూ ఉప్పెనయ్యి సాగరా ఓయన్నమాయన్న ఈ 30 రోజుల పాదయాత్ర సాగుతుంది జనమంతా గుంపుగూడే మహా గొప్ప జాతరంట 30 రోజుల పాదయాత్ర జరుగుతుంది జనమంతా గుంపుగూడే మహా గొప్ప జాతరంట చెల్ రారా పోదాము మన ఎర్ర జండ జాతరా ఓయన్నమాయన్న పదర పదర పొదం పదర సిపిఎం జాతరా ఓయన్నమాయన్న ఇది ఈ పాట రాసిన అంటే మంచి కొంచెం అందరినీ కొంచెం వాళ్ళలో ఉత్సాహం నింపడానికి రారా 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 అన్నట్టుగా జనాన్ని చైతన్యం చేయడానికే చైతన్యం చేసింది పాట అందుకోసమే పాట ఆ ఉద్యమంలో కొంతమంది మన కళాకారులు పాడిన పాట ఒకటి నీకు పల్లవి చరణం వినిపిస్తా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మేము మా త్యాగధనులారా మరచిపోము మేము గుండెల్లా గుడి గడుతాం కోరు దండం పెడుతాం వీరులారా వందనం విద్యాది అమరులారా వందనం పాదాలకు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్రదోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడుకాని సాగా నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అన్న ఈ పాట అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని కదిలించింది అన్న చైతన్యం చేసింది ఈ పాట ఆనాడు జరిగిన సాయుధ పోరాటం మొన్నటి వరకు కూడా వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం ఇప్పుడు మా వలయంటి ప్రేక్షకులు కూడా ఏం గమనిస్తున్నారు ఓహో కందుల హనుమంతు అనే వ్యక్తి ఈ వర్గం ఈ అంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి ఈయన బాగా పడగలడు అంటే మార్పు కోసం ఈయన అంటే చైతన్యం రావడానికి ఈయన ప్రయత్నం చేస్తుండు కాబట్టి చిప్పి పాటలు ఏమన్నా కొండె పాటలు లేవా హనుమంత్ అన్న కాడా అని మా వాళ్ళకి అనుమానం వస్తుండొచ్చు పసలగాసేటప్పుడు మా తెలిసిన అతను బర్ర కొట్టుకొని వచ్చేది వచ్చి అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి పాడుకునేది అయితే ఆ పాట ఏంటంటే ఒక చిన్న పాట నాకు బాగా గుర్తుంది ముచ్చమానానిస్తా నేను నీ ఎంటొస్తా ముచ్చమానానిస్తా నేను నీ ఎంటొస్తా నా బర్రే నువ్వు గాయరా నా కొండయ్యా నా బర్రే నువ్వు గాయరా నా
కొండయ్యా ముచ్చమానా కొద్దు నువ్వు నా ఎంతొద్దు ముచ్చమానా కొద్దు నువ్వు నా ఎంతొద్దు నీ బర్రే నిను గాయనే నా మంగమ్మ నీ బర్రే బలే దొంగదే నా మంగమ్మ నీ బర్రే నిను గాయనే నా మంగమ్మ నీ బర్రే బలే దొంగదే నా మంగమ్మ పట్టు దోతులు ఇస్తా పాలు పెరుగు వస్తా పట్టు దోతులు ఇస్తా పాలు పెరుగు వస్తా నా బర్రే నువ్వు గాయరా నా కొండయ్యా నా బర్రే నువ్వు గాయరా నా కొండయ్యా పట్టు దోతులు వద్దు పాలు పెరుగు వద్దు పట్టు దోతులు వద్దు పాలు పెరుగు వద్దు నీ బర్రే నిను గాయనే నా మంగమ్మ నీ బర్రే బలే దొంగదే నా మంగమ్మ అన్న ఇట్లా ఈ నిన్న బరినేద గాయరా నీకు పట్టు దూతులు ఇస్తా పాలు పెరుగు కొడుతుంది అక్కడ దొంగ ఏవో ఏం కథ ఏం కథ నువ్వేవో మరు మంది పెట్టినాడు ఏదో మరు మరు బాధపడుతున్నావు మరి అంటే ఆ నేపథ్యం ఆమె నిన్న బరిన అంటే ఆ బరి దొంగది కదా దాన్ని మరలేయడం చాలా కష్టం ఎందుకంటే నీ పట్టు దూతులు వద్దు నీ పాలు పెరుగుద్దు నేను నీ బరిని గాయ దొంగది రా నాగమే గాయ అంటారు అవు ఇప్పుడు బరగా ఉన్నాడు వాస్తవంగా ఇటు నీళ్ళు లాగా వస్తున్నావు భోజనం వస్తా జరిగిన బరమల్ప అంటే అమ్మో వద్దు నాయన నీ వెళ్ళి దొంగది అదే అట్లుంటాయి మా మాటలు అన్నా మహిళల పాటలు కూడా మహిళలు కూడా చైతన్యం కావాల్సి ఉంది ఇలా వరకట్నాలు తగ్గుతాయి అని అనుకుంటున్నాం కానీ రాను రాని ఇలా వరకట్నాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి మహిళలు అంటే చదువు మహిళలకు చదువుకోవడమే ముఖ్యం చదువు ఉంటే ఏ వరకట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళే చేతులు కట్టుకొని వచ్చి మేడం మేడం అనుకుంటుంటే కూర్చుంటారు మరి ఇప్పటికి కూడా బండకాడికి గొండకాడికి కూలికి నాలికి పోతావు ఈ పిల్లలు కూడా బలిదానం చేసిపోతున్నారు మరి ఇప్పుడు మీ పాడతోనన్నా వాళ్ళలో కొంచెం మార్పు రావాలి అమ్మో చదువుకుంటే మా బతుకులు బాగుపడతాయి రేపు మేము టీచర్లో వెళ్తాము కలెక్టర్లో వెళ్తాము ఎంఆర్ఓలో వెళ్తాము ఏదేదో కొలువులు వస్తాయి మాకు మేము మంచిగా బతుకం అనే ఆలోచన వాళ్ళకి వస్తుందో అందుకోసమే చదువే మనిషికి జీవం రా చదువే మనిషికి జ్ఞానం రా చదువుకోవటం కష్టం కాదు చదువంటే నీకిష్టం ఉంటే చదువుకు ఏ కులం ఉన్నదిరా చదువుకు ఏ మతం ఉన్నదిరా చదువుకు ఏ కులం ఉన్నదిరా చదువుకు ఏ మతం ఉన్నదిరా చదువే మనిషికి జీవం రా చదువే మనిషికి జ్ఞానం రా చదువుకోవటం కష్టం కాదు చదువంటే నీకిష్టం ఉంటే అన్నా ఎస్ఎఫ్ఐగా చేస్తున్నప్పుడు మా విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న ఆకతాయిలు వచ్చి లొల్లి పెడుతుంటే కూడా మేము తిప్పట్లాడి కొట్టేది ఇక్కడ రావణపేట సెంటర్లో ఇక్కడ పిల్లల్ని చదువు వేధిస్తుంటే రోడ్ పంట వేధిస్తుంటే కొన్ని ఒక 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితమే మేము ఒక్కొక్కరిని తరిమి కొట్టినాం ఎస్ఎఫ్ఐగా చేస్తున్నాడు మా పిల్లల్ని అన్నారు సభ్యత్వం ఇచ్చకాడ ఏ మీకు ఎందుకు సభ్యత్వం ఇవ్వాలంటే ఇక మేము అందరం తిరగబడి బయటికి వెళ్ళాక కొట్టినాం అందుకోసమే మహిళలు కూడా చైతన్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అన్నిట్లో ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు మహిళలు లేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది అందుకోసమే మహిళలు కూడా నిర్భయంగా ఉండాలి గొంతెత్తి మాట్లాడాలి అప్పుడు మనం అక్కడ ఉన్న మన చుట్టూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా పసిగట్టుకొని తిరుగుతూ మనము ఇలా సమాజాన్ని తిరగాల్సి ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అందుకోసమే ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాలే నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథ చక్రాలు ఒంటరిగా సాగదు పయనం ఇద్దరికి జంట అవసరం ఆడపిల్లే కట్నం ఎందుకు ఇవ్వాలి పురుషుని కోరికల యంత్రం ఎందుకు కావాలే పురుషుని కోరికల యంత్రం ఎందుకు కావాలే అన్నా ఇట్లా మనం పై చదువు చదువుకుంటే కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు అని మేము ప్రజానాట్య మండలిగా అనేక గ్రామాలు తిరుగుతున్నప్పుడు కూడా ఎక్కువ మహిళా గీతాలు కూడా పాడుకునేవాళ్ళం చూసారు కదా కందుల హనుమంతన్న అబ్బా నిజంగా ఇప్పుడు కర్మ హనుమంతన్న లాస్ట్కి ఏం చెప్పిండు
అమ్మలారా అక్కలారా చెల్లెలారా, మీరు ఈ కూలీలు ఈ నానీలు ఈ ఆ పని ఈ పని బంధు పెట్టుకొని మంచి చదువుకోరు. ఇప్పుడు ఏమంటాం చూసినావా, ఆయన ఒకటే మనం విన్నాం, చదువుకోమని బాధ్యత తోలితే పూర్ణ సంగతి పెట్టుకొని పూర్ణ సేద పెట్టుకొని ఇక అలా ఏంటి ఏంటి చూసుకుంటా ఏమేమి టైం పాస్ చేసుకుంటూ మరి మీ అమ్మ నాన్నల కష్టాన్ని మొత్తం వృధా చేస్తున్నారట. ఇప్పటికైనా ఖచ్చితంగా మీలో మార్పు రావాలి, మార్పు రావాలని కూడా మా వాలంటీర్ కూడా కోరుకుంటుంది. అన్న కూడా మనకు ఇంత మంచి సమయం ఇచ్చి ఆ మార్పు కోసం అన్న అన్నంతన్న అంటే పిల్లల్లో బునాది కాంచలే ఒక మంచితనం ఒక క్రమశిక్షణ అలవాడితే పెద్ద వరకు ఆ విద్యాబుద్ధులతో వాళ్ళు మంచి స్థాయికి వస్తారు అనేది హనుమంతన్న కోరిక. ఖచ్చితంగా మరి మనం హనుమంతన్న ఆశయాన్ని కూడా నెరవేర్దాం. మరి ఇంతటితో ఇక మరి మనకు హనుమంతన్నతో సెలవు తీసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఉంటాం మరి ఇక.